చంద్రశేఖర్ గౌడ్ గారు రుక్మాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రమేష్ గారు, మిర్దూటి మండలికి సంబంధించినటువంటి ఎల్ఎం భిక్షపతి పరశురాములు గారు, లక్ష్మణ్ గారు, ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, రెడ్డిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన శిరస్సు వంచి నమస్సమంజలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలం తర్వాత తెలంగాణ పల్లెటూరులలో వేరే పార్టీలకు జెండాలన్నీ కూడా రెపరెపలాడేటువంటి కార్యక్రమం మొదలైంది. ఏమొచ్చింది? ఎలక్షన్లు లేవు కదా, ఎందుకు బీజేపీ పోరగాళ్ళంతా ఎన్నికలు వేస్తారు ఊర్లలో అని మధ్యలో చాలా మందికి డౌట్ వస్తా ఉంది. చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చి ఇక్కడ అన్ని కులాలు అందరం కలిసి కొట్లాడి కుమ్మరి కమ్మరి సాకలి వడ్రంగి అందరం కలిసి తెలంగాణ రావాలని రోడ్ల మీద పోయి గట్టిగా నిలబెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణకు ఉద్యమానికి నాయకుడైనటువంటి చంద్రశేఖరరావు సారు ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ వచ్చినప్పుడు మనం అందరం ఏం కోరుకున్నాం? తెలంగాణ వస్తే మన అందరి బతుకులు బాగుపడతాయని, తెలంగాణ వస్తే ప్రజల జీవన స్థితిగతులు మారాలని చెప్పి అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో అన్నం ఉడికిందా అంటే ఏం చేస్తారు జనరల్ గా? ఇంట్లో అవ్వ ఒకటి రెండు మెతుకులు ఇట్లా పిసికి చూస్తారు ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి. చంద్రశేఖరరావు సార్ ఏం చెప్పిండు? తెలంగాణ వస్తే ఏం లాభం వస్తుంది అంటే ఇట్లే అన్ని ఊర్ల పండి తిరిగి నివాసం ఉంటే నాయకులు అందరం కలిసి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పినాం. మరి రెడ్డిపల్లి పెద్ద మనుషులు అటు కసిరి కాడ ఇటు యాభై చెట్టు కింద అందరు కూర్చొని వింటున్నారు. రెడ్డిపల్లి ఊరికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక, రామలింగారెడ్డి సార్ ఎమ్మెల్యే అయినాక రెడ్డిపల్లి ఊర్లో చదువుకున్న యువకులకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి రేపు దయించి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రెండో మాట చెప్పిండు చంద్రశేఖరరావు సార్. ఏం చెప్పిండు? తెలంగాణ వస్తే మీ అందరి కష్టాలు తీరిపోతాయి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి, అల్లుడి ఇంటికి వచ్చి అత్త కష్టమైతుంది. కాంగ్రెస్ వాడు పిట్టగూడంత ఇల్లు కట్టించిండు, ఆ పిట్టగూడంత ఇంట్లో అల్లుడు అత్త మావ కోళ్ళు బర్రెలు మేకలు అన్ని ఒక్క దగ్గర ఉండేదాన్ని కష్టమైతుంది. మీరందరూ కారు గుర్తు కోటేసిన అధికారంలోకి లేని అందరికి ఇల్లు లేని వాళ్ళందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. మూడో మాట చెప్పింది సార్. ఏమని? ఊర్లలోకి వచ్చే దొరలు బటెళ్ళైనా వ్యవసాయం చేసుకునేది, గరీబ్ వాళ్ళు వ్యవసాయం చేసుకోవద్దా, దళితులు వ్యవసాయం చేసుకోవద్దా, గిరిజనులు వ్యవసాయం చేసుకోవద్దా? అందుకని ప్రతి ఊర్లో భూమి లేని దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు సార్. చెప్పినకి 3 మాటల్ని నమ్మి మనమందరం ఏం చేసినామో మీకు తెలుసు. నమ్మి నానబోతే ఏమైతే పెద్ద మంత్రులకు తెలుసు. అట్లే చంద్రశేఖరరావు గారి పాలన కూడా నమ్మి నానబోస్తే, నమ్మి చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వస్తే తెలంగాణ రాగానే ఇంటికో ఉద్యోగం వస్తుందని, తెలంగాణ రాగానే ఇండ్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని, తెలంగాణ రాగానే దళితులకి గిరిజనులకి 3 ఎకరాల భూమి వస్తుందని ఆశపడ్డం. ఏమైంది సంతు? రామలింగారు కరెంట్ వీకప్ ఇచ్చిండా? అట్లా ఈ రకంగా చంద్రశేఖరరావు గారి మాటల్ని నమ్మి మనమందరం ఓట్లు వేసినాం. సారు అధికారంలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయి 3 ఏళ్ళు అయిపోయింది. మరి ఎన్ని రెడ్డిపల్లికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి 3 ఎకరాల జాగ వచ్చిందో దయచేసి రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము వెళ్ళిపోయినాక ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. చాలా మంది అంటుండొచ్చు, అన్న మొన్ననే కదా తెలంగాణ వచ్చింది, 3 ఏళ్ళే కదా అయింది, 3 ఏళ్ళలో ఇండ్లు కట్టించుడు ఏడవుతుందన్న, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా 7 నెలలు ఉంది కదా, మా లింగన్న హైదరాబాద్లో మొదలు పెట్టిండు ఇల్లు కట్టుడిగా రెడ్డిపల్లి కొత్త అని చెప్తారు. మీరు ఒక్కటి ఆలోచించాలి దయచేసి. చంద్రశేఖరరావు గారికి ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే అయినప్పుడు సిద్దిపేటలో ఇల్లున్నది, వాళ్ళ నాయన నుంచి వచ్చిన ఇల్లు చింతమడకలు ఉన్నది, ఆయన కరీంనగర్లో ఎంపీ అయితే కరీంనగర్లో ఇల్లు కట్టుకున్నాడు, మహబూబ్ నగర్లో ఎంపీ అయితే మహబూబ్ నగర్లో ఇల్లు కట్టుకున్నాడు, కాదు కూడదని మంత్రి అయినాక జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా కాదు కూడదని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి అనే ఆయన కట్టినటువంటి ఓ పేద క్యాంప్ ఆఫీస్ ఉంది, 40 కోట్లు పెట్టి రాజశేఖర రెడ్డి అనే ఆయన క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆ క్యాంప్ ఆఫీస్ కు వాస్తు మంచిగా లేదంటాడు సారు. క్యాంప్ ఆఫీస్ కు వాస్తు మంచిగా లేకపోతే రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి ఎట్లయిందో ఒకసారి చూడాలి. ఇక నాకేం పదవి రాదు అన్ని అయిపోయినాయి అని చెప్పి ఇంట్లో పడుకున్నటువంటి మన సాహుకారి రోషయ్య వచ్చి ముఖ్యమంత్రి కూడా అయిండు అదే బంగ్లాకెళ్ళి. ఎప్పుడు మంత్రి అవుతాడో కాడో అనుకున్నటువంటి
కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి ఆఖరికి అదే బంగ్లాలో ఉండి ముఖ్యమంత్రి అయిండు. ముగ్గురు ముఖ్యమంత్రులు అయిరి 60 ఏళ్ల నుంచి మనం అందరం కొట్లాడి వేలాది మంది తెలంగాణ పోరాగాళ్ళు చచ్చిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా అదే బంగ్లాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వచ్చే. మరి ఏం జరిగింది? ఎందుకు చంద్రశేఖర్ రావు సార్కు బిల్డింగ్ నచ్చలేదు? సారు సార్ ఉన్నంత కాలం సారే ముఖ్యమంత్రి ఉండాలనుకున్నాడు, అందుకనే పెద్ద బంగ్లా కట్టాలనుకున్నాడు. ఇటువంటి చూసి అన్ని కూలగొట్టిండు. 10 ఎకరాలలో 100 కోట్లు పెట్టి బంగ్లా కట్టిండు సారు. కానీ గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమంటే రామలింగారెడ్డి చెప్తాడు కాంట్రాక్టర్లు దొరుకుతలేరు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేందుకు ఇసుక దొరుకుతలేదు. కానీ కూడలి వాగులకు వెళ్ళి మాత్రం రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు లైన్లు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అని చెప్పి ఇసుక అమ్ముకుంటున్నారు. 100 కోట్లు పెట్టి చంద్రశేఖర్ రావు గారికి ఇల్లు కట్టేందుకు 6 నెలలు పడుతుంది. 100 బెడ్రూమ్లతో ఇల్లు కట్టుకోవస్తుంది, కానీ గరీబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయమంటే 3.5 ఏళ్ల నుంచి రెడ్డిపల్లిలో జాగ దొరకలేదు. రెడ్డిపల్లికి వచ్చి కొబ్బరికాయ కొట్టేందుకు ఎమ్మెల్యే గారికి టైం దొరకలేదు. ఇక ఇది టీఆర్ఎస్ పార్టీ పాలన. ఇంకా 7.5 ఏళ్ళు ఉంది, మేము కట్టేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం. మేము మొత్తం ప్రాజెక్టులు కట్టేస్తున్నాం, మొత్తం కృష్ణా గోదావరి నీళ్లు వచ్చేస్తాయి, 3 పంటల నీళ్లు వచ్చేస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కిరికిరి పెడుతురు, కోర్టులకు పోయి కేసులు వేస్తున్నారు అని చెప్తున్నారు. అయ్యా చంద్రశేఖర్ రావు గారు, నీ ఫామ్ హౌస్ లో ఎట్లయితే ఎకరానికి 1 కోటి రూపాయలు వండుతున్నాయో అట్లే ఈ రెడ్డిపల్లి కూడా. మా రెడ్డిపల్లి వాళ్ళు బాగా కష్టపడేటోళ్ళు, పొద్దుగా లేతే అవసరం మీదనే ఆధారపడి బతికేటోళ్ళు. నువ్వు వచ్చి ఇదే గ్రామ పంచాయతీ కాడ శిక్షణా శిబిరం పెట్టి రెడ్డిపల్లిలో ఉన్నటువంటి రైతులకి ఆలుగడ్డలు ఎట్లా వండియాలి, బెండకాయలు ఎట్లా వండియాలి, క్యాప్సికం ఎట్లా వండియాలో నేర్పి ఎకరానికి 1 కోటి రూపాయలు నువ్వు తీసుకో రెడ్డిపల్లికి వెళ్ళి. మాకు ఎకరానికి పంటకు 10 లక్షలు ఇస్తే చాలు ద్వారా, ఒప్పుకుందామా? రెడ్డిపల్లి వద్దా ఒకసారి మీరందరూ ఒప్పుకుంటే జర సపోర్ట్లు కూడా చెప్పాలి. చంద్రశేఖర్ రావు గారు వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయట. దొర నువ్వు 90 లక్షలు తీసుకో, పంటకు 10 లక్షలు మాత్రం మా రెడ్డిపల్లి వాళ్ళకి. ఇక్కడ మా అక్క ఎల్లలు నిలుసురు చీకట్ల, మెడలు ఇంత బంగారం ఉంటే మెరుతుండే, కానీ చీకట్ల ఒక్కళ్ళు మెడలు కూడా మాసం బంగారం కనబడతలేదు. చంద్రశేఖర్ రావు దొర వచ్చి 3.5 ఏళ్ళు అయింది, 7 ఫసళ్ళ పంటలు వండినాయి. పంటకో లేకపోతే ఏడాదికో ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తే ఎందుకు ఇంకా రెడ్డిపల్లిలోకి ఇట్లే ఉండాలి? నేను వస్తుంటే చూసిన బంగారం అసంటి సిమెంట్ రోడ్డును ఏడబడితే పొక్కలు తవ్వీరు. ఆఖరికి బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు అంటే 4 జమ కావద్దని చెప్పి మోటార్ ఆన్ చేసి నీళ్లు రోడ్డు మీదకి వదిలేసిరు. ఇక ఇంతకంటే చిల్లర బుద్ధి ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించురి. ఏడనన్నా 10 మంది జమై వాళ్ళు చేసేటువంటి మంచి పనులు చెప్తే ఏడో టీఆర్ఎస్ పార్టీ కూసాలు కదిలిపోతాయో, ఏడో జనం ఓట్లు వేయరో అనేటువంటి భయానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర. ఇవాళకి ఇవాళ ఓట్లు లేవు, దయచేసి ఆలోచించుర్రి. రామలింగారెడ్డి అనేటాయన ఎమ్మెల్యే గెలిచినాక ఎన్నిసార్లు వచ్చిండు రెడ్డిపల్లికి? ఎంతమంది రైతులకి ఎకరానికి 1 కోటి రూపాయలు పంట పండించేటువంటి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది? ఢిల్లీ గేలి నరేంద్ర మోడీ గారు వచ్చి బాత్రూములు కట్టుకొని 12,000 ఇస్తామని చెప్పారు. నేను వస్తుంటే ఇక్కడ అన్ని సిమెంట్ ఇటుకలు పెట్టి ఉన్నాయి. ఓ పెద్ద మనిషిని అడిగినా ఏందే పెద్ద మనిషి అని, ఏం లేదు బిడ్డ టీఆర్ఎస్ వాళ్ళే వస్తురు ఆ ఇటుకల నడమ ఇట్లా లై లెక్క సిమెంట్ ఇంత ఊతురు, మీద 3 రేకులు ఎత్తురు బిడ్డ, ఏం పైసలు వస్తున్నాయో ఏం మాకు తెలియదు, కానీ బాత్రూమ్ అయిపోయిందని 12,000 మాత్రం ఎత్తుకపోతురు. అప్పుడప్పుడు మా లింగాన్ని వచ్చి ఆ బాత్రూమ్ కి రిబ్బన్ కత్తిరించిపోతుండు బిడ్డ, గులాబీ రంగు వేసుకుంటుండు అని చెప్తుండు. మనం ఒక మాట చెప్పాలి, ఆ బాత్రూమ్ కు 12,000లో 8,000 ఢిల్లీకి వచ్చినాయి. ఆ మాట రామలింగారెడ్డి చెప్పాడు. మనం తీసుకునే రూపాయి కిలో బియ్యంలో 26.50 రూపాయలు ఢిల్లీకి వస్తాయి. చంద్రశేఖర్ రావు సార్ రేపో మాపో కూపన్ కార్డులు వీకెత్తాడట. ఏమిస్తాడట? మీ కిలోకి 26.5 పైసలు ఇస్తాడట, మీ ఖాతాలలో పైసలు ఇస్తాడట. ఒక్కరోజే బొంబాయిలు ఉన్నాడు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు, అందరిని ఇంటికి రమ్మని గొర్రెలు బర్రెలు అన్ని సర్వే చేయడం చేతనవుతుంది. కానీ గవర్నమెంట్ కి 3.5 ఏళ్ళైంది, అవా కూపన్ కార్డు ఇచ్చిర్రా నీకు? ఇయ్యలే. ఏమిచ్చిర్రు? కూపన్లు ఇచ్చిర్రు సారు. చంద్రశేఖర్ రావు సారు నీ బొమ్మ వేసుకొని కూపన్ కార్డు ఇవ్వమంటే చేత కాలేదు, కానీ ఇక నిన్న కొత్త పంచాయతీ పెట్టిండు. ఏమని? రైతుల భూముల్ని సర్వే చేస్తా, టీఆర్ఎస్ లీడర్ల కన్నుబడ్డ భూములన్నీ మా లీడర్లకు ఇచ్చేస్తా, రైతుల మధ్యలో పంచాయతీ పెడతా. ఎవరు టీఆర్ఎస్ జెండా పట్టుకుంటలేడు కాబట్టి రైతు సమన్వయ సమితిలు పెడతా అని చెప్పి ఓ కొత్త దుకాణాన్ని పెట్టిండు చంద్రశేఖర్ రావు సారు. తెలంగాణ వచ్చినాక నిజంగా మన బతుకులు బాగుపడతాయి అనుకుంటే
ఇక్కడ అవ్వ దిట్టుడు మొదలు పెట్టింది ఆల్రెడీ, ఎవడు ఇత్తలేడు మీరు ఇంట్లో మనువాడా అని. అవ్వ నమ్మి నానబోతిమి, ఓట్లేయమంటే రెండు సార్లు ఎత్తివి కారు గుర్తుకి, ఓసారి చంద్రశేఖర్ రావుకి ఎత్తివి, ఓసారి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎత్తివి. మరి రామలింగారేమో బాగా కష్టపడతాడు, నక్సలైట్ నాయకుడు, పేద ప్రజల కష్టాలు తీరిపోతాయి. ముత్యంరెడ్డి ఏం చేయకపోయే రామలింగారెడ్డికి ఎత్తే మొత్తం పచ్చగా అవుతుంది అని చెప్పి లైన్లు పెట్టి ఎత్తి ఓట్లు. ఆఖరికి ఆయన మాత్రం ఎమ్మెల్యే ఉండాలి. ఊరికి ఏదైనా కష్టమొస్తే చెప్పుకుందామంటే సర్పంచ్ సాబ్ ఉండొద్దు, వార్డు మెంబర్ ఉండొద్దు. లైట్లు రావాలన్నా, మోరీలు రావాలన్నా, ఆఖరికి ఇంటి పన్ను కట్టాలన్నా చేకుంటుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా సారు, నీ పార్టీకి బాగా బలం ఉంది కదా, ఎందుకు మరి దీన్ని నగర పంచాయతీ గ్రామ పంచాయతీ తేల్చి ఎన్నికలు పెట్టడంలో నీకు ఎందుకు భయం, ఎందుకు భయపడతా ఉన్నావు? రెడ్డిపల్లి గ్రామ ప్రజలు నేను పోయినసారి ఎన్నికలప్పుడు వస్తే కూడా ఇట్లా గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఒక తీర్మానం రాసిరు. ఎట్టి పరిస్థితులలో మా రెడ్డిపల్లి మాకే గ్రామ పంచాయతీ ఉండాలి, మేము చేకుంటా నగర పంచాయతీలో కలవమని చెప్పారు. ఏమైంది మరి లింగన్న ఎమ్మెల్యే 3.5 ఏళ్ళే, ఈ గ్రామ పంచాయతీ ఉంటుందా నగర పంచాయతీ ఉంటుందా కనీసం తేలవడం చేతనైతే లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు మాత్రం తంగేళ్లు దాటలేవన్నట్టుంది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కూపన్ కార్డులు లేవు, పాస్బుక్ లేవు, ఉన్న భూములు గుంజుకుంటేందుకు రైతు సర్వే అంటున్నాడు. ఇవన్నీ చేసి ఆఖరికి వచ్చే ఏడాది మాత్రం మీకు ఒక ఆశ పెడుతున్నాడు. ఏమని, మీ భూముల సర్వే అయిపోయినాక మీకు అందరు రైతులకి పసలకు 4,000 ఇస్తా, 2 పసలు ఇస్తా, 8,000 ఇస్తా. ఈ 8,000 తీసుకొని మీరు నాకు ఓటేయండి, మళ్ళా నన్ను ముఖ్యమంత్రి చేయండి, మళ్ళా 5 ఏళ్ళ దాకా నేను ఫామ్ హౌస్ లేకపోతే బేగంపేట ఇల్లు తప్పితే మీకు ఎన్నడు కనబడా అని చెప్తాడు. ఏం చెప్పిండు చంద్రశేఖర్ రావు, నేను పుట్టింది సిద్దిపేటలో, పెరిగింది సిద్దిపేటలో, రేపు తెలంగాణ వస్తే నన్ను సస్తేకి ఇస్తే పెట్టాల్సింది సిద్దిపేట గడ్డ మీదనే పెట్టాలన్నాడు. సారు నువ్వు 100 ఏళ్ళు బతుకు, నువ్వు సల్లంగా ఉండని కోరుకుంటున్నా. మేము కోరుకుంటుంది ఏంది, మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మా దళితులకు 3 ఎకరాల భూములు, చదువుకున్న పోరగాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఈ సారు అని అడుగుతున్నాం. సారుకు మనసు ఒప్పలేదు. మరి ఏమిచ్చిండు, బిడ్డకు నిజామాబాద్ రాసిచ్చిండు, కొడుకు కరీంనగర్ రాసిచ్చిండు, అల్లునికి సిద్దిపేట రాసిచ్చిండు, సారు హైదరాబాద్ నేర్చుకున్నాడు మొదలు పెట్టిండు. మీ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చినాయి, రెడ్డిపల్లికి మాత్రం ఒక్క ఉద్యోగం వస్తలేదు. గిదేంది అని అడుగుదామంటే ఎమ్మెల్యేలకు భయం. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు 3 నెలల ముందుగా మీ టికెట్లు ఇస్తా అని. మొన్న ఎవరు అడగలేదు, సారే చెప్పిండు. మేమేమైనా భయపడతాం అనుకున్నావా? ఎవరికి భయపడేది లేదు, 6 నెలలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతా అన్నాడు. నేను అడుగుతున్నా సారు, చంద్రశేఖరరావు సారు, ఈ రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మా రెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి ఎన్నికలు పెట్టమని చెప్పి. నువ్వు కావాలంటే రేపు బస్సు వేసుకొని వీళ్ళందరినీ తోలుకొని అసెంబ్లీ దగ్గరికి తోలుకొస్తా. నిజంగా నీకు చేతనైతే, నీ భాషలో చెప్పాలంటే, నువ్వు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిన మాటలు ఒక్కసారి యాద్ చేయాలంటే, తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ పౌరుషం ఉంటే, తెలంగాణ మగటిమి ఉంటే, నువ్వు సౌటవు దద్దమ్మవు సన్నాసివి కాకపోతే రెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ తెలంగాణ పౌరుషం ఏడ దాక్కున్నది, ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఎన్నికలు జరిగితే ఎవరో ఒకరు సర్పంచ్ అవుతారు, ఊరు బాగుపడుతుంది కదా, ఊర్లున్న సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. ఎవరికి చెప్పుకోవాలి? రామలింగారెడ్డికి చెప్పుకుందామంటే సిద్దిపేటకోవాలి, తప్పితే చేయకుంటకోవాలి. ఈ మధ్య ఆలోచించుర్రి, భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావు గారి మాయమాటలకు మోసపోవద్దని చెప్పి మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఓపికగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి రెడ్డిపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి భారతీయ జనతా పార్టీ పక్షాన నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.